వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక 13వ వార్డు అంబేద్కర్ నగర్ లో కూరగాయలు పంపిణీ జరిగింది. వార్డు పరిధిలో 1000 కుటుంబాలకు శుక్రవారం ఒక్క రోజున దొండకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిలకడ దుంపలతో కూడిన కూరగాయల కిట్లను రోడ్డుపై వరుస క్రమంలో ఉంచి సామాజిక దూరం పాటిస్తూ వచ్చిన స్థానికులకు చెల్లుబోయిన అందజేశారు. కొన్ని వీధుల్లో ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందజేశారు. యాచకులకు, నిరాశ్రయులకు ఆహార ప్యాకెట్లు కూడా అందజేశారు. బొర్ర చిన్ని, మజ్జి దావిద్, శివ, దానయ్య, కిషోర్, ప్రమోద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రోజు రోజులాగే ఈరోజు కూడా ఉదయం 5 గంటలకు లేచి కాయగూరలు కొని అవి తీసుకొచ్చి మళ్ళా ప్యాక్ చేసి ఈ రోజుకి 26 రోజులు కూడా ఇదే పరిస్థితిగా కొనసాగుతుంది. ఈరోజు మన దానమయ్య గుడికాడ ఆ వెనకాల అంతా స్లమ్ బాగా నిరుపేదలు అక్కడంతా. ఆ నిరుపేదలు ఏంటంటే రోజువారీ కూలీలు చేసుకునేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, నెక్స్ట్ ఇంటింటికి వెళ్ళి ఇంటిలో పనిచేసేవాడు, వాళ్ళందరినీ కూడా పని మానిపించేయడం జరిగింది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోజున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఏం జరిగిందంటే మా నాయకుడు శివరామ సుబ్రహ్మణ్యం గారు, అక్కడంతా స్లమ్ కదా, అందరూ ఒకేసారి గుమిగూడిపోతారు, అక్కడ అటువంటి మీటింగ్లు ఏం పెట్టకుండా ఎవరి మటుకు వాళ్ళకి తోపుడు బండిలో తీసుకెళ్ళి వాళ్ళకి ఇంటింటికి ఇవ్వమని ఇన్స్ట్రక్షన్ చూడడం జరిగింది. మేమెవరం రాము, మీరు ఒక్కరే వెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చిరమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, మా పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు సంబంధించిన పార్టీ వాలంటీర్స్ అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రోజున ఆ కాయగూరలు పంచడం జరిగింది.